నమస్కారం. పదో తరగతి చదివి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ కుక్ మరియు స్టీవార్డ్ ఉద్యోగాల కోసం పదో తరగతి విద్యా అర్హత కల అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు కూడా చెల్లించిన అవసరం లేదు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి పదో తరగతిలో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. 18 నుంచి 22 సంవత్సరాల మధ్య గల పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం సాధించిన వారికి స్టార్టింగ్ శాలరీ 21,700 రూపాయలు. దీంతోపాటు అన్ని రకాల ఎలవెన్స్లు వీరికి అందుతాయి. అదేవిధంగా ఈ ఉద్యోగం సాధించిన వారికి చాలా త్వరగా ప్రమోషన్ అని వస్తుంది. వీరు ప్రధాన అధికారి స్థాయి వరకు వెళ్ళవచ్చు. ఈ ఉద్యోగాలను ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది జూన్ 5 నుండి జూన్ 10 మధ్యలో ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ పూర్తయిన వారికి ఎగ్జామ్ అనేది జూన్ మంత్లో ఉండొచ్చు. వీరికి ఎగ్జామినేషన్ అనేది దేశవ్యాప్తంగా 5 సెంటర్లో నిర్వహిస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారికి చెన్నైలో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇచ్చారు. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దీంట్లో జనరల్ ఆబ్జెక్ట్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు ఉంటాయి. ఇది చాలా బేసిక్ లెవెల్లో ఉంటుంది, చాలా ఈజీగా ఉండే అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో 1.6 కిలోమీటర్ రన్నింగ్ 7 నిమిషాలు పూర్తి చేయాలి. అదేవిధంగా 20 స్కాటప్స్ తీయాలి. 20 స్కాటప్స్, 10 పుషప్స్ తీయవలసి ఉంటుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్స్ ఫిట్నెస్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి మెడికల్ టెస్ట్ అనేది ఫైనల్గా ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి ఉద్యోగాలు ఇస్తారు. అది ఫ్రెండ్స్, ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేటప్పటికి కనీసం హైట్ 151 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ అనేది మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ ఏజ్ని బట్టి 10% ± 10% ఉండాలి. హీరింగ్ అనేది నార్మల్గా ఉండాలి. విజువల్ స్టాండర్డ్ 6x36 ఉండాలి. ఎటువంటి టాటూస్ కూడా శరీరం మీద ఉండకూడదు. ఇది ఫ్రెండ్స్, ఇది చాలా మంచి నోటిఫికేషన్. చాలా చిన్న వయసులోనే మంచి ఉద్యోగం సాధించే అవకాశం ఇది. చిన్న వయసులోనే మంచి ఉద్యోగం సాధిస్తే వారు జీవితంలో మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరు ఊగుదులుకోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోసం కోరుతున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.